ఉచితాలతో ఉపద్రవం ఉచిత పథకాలతో ప్రమాదం రాబోతుందని చెప్తా ఉన్నారు రుణమాఫీ లాంటివి ఆర్థికంగా భారమే పదిహేడు రాష్ట్రాల బడ్జెట్ పైన ఎస్బీఐ విశ్లేషణ తెలంగాణ సంక్షేమంపై ఆందోళన స్వీయ ఆదాయంలో అరవై మూడు శాతం వాటికే రెవెన్యూలో ముప్పై ఐదు శాతం సంక్షేమానికే అనేక రాష్ట్రాలది కూడా అదే తీరు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఒకటే చెప్తున్నారండి సంక్షేమ పథకాలతో ప్రజలకు ఇచ్చే డబ్బులతో ఉచితాలతో ఉపద్రవం రాబోతున్నది అంటున్నారు వీళ్ళు వీళ్ళ అనాలిసిస్ ఫస్ట్ మీరు కార్పొరేట్లకు పెట్టేది ఆపండి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేది ఆపండి ఎందుకు ఎందుకు అద్భుతంగా ప్రభుత్వం నడవదు మీరు ఎన్ని డబ్బులు ప్రజలకిస్తే ఉంది ప్రజల సొమ్మే కదా అది ప్రజల సొమ్మే కదా అది ఇప్పుడు ప్రజల ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రజల్లో డబ్బులు ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాల ప్రజలను బికారిలను చేసి పెద్దోన్ని ఇంకా పెద్దోన్ని చేస్తూ ఉంటే మీకు ఈ సంక్షేమ పథకాల దగ్గర మీకు ఇబ్బంది వచ్చిందా ఇప్పుడు మీ రాజకీయ నాయకులు రాజకీయ అవినీతి ఆపండి రాజకీయ అవినీతి ఆపండి మీరు దోసక తిని ఆపండి దాని గురించి మాట్లాడొద్దు ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు ఆపు రైతు బంధు వంద ఎకరాల ఉన్న రైతు బంధు ఏంది సినిమా స్టార్లకి రాజకీయ నాయకులకు రైతుబంధి ఏందండి వాళ్ళకేమో రైతుబంధిస్తాడు ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులకు మాత్రం రూపాయియ్యాడు చూడండి ఇది రాష్ట్రం ఇవి పనికి మళ్ళీ నిర్ణయాలు ప్రతి ఉచితాన్ని ప్రతి పథకాన్ని ప్రతి సంక్షేమ పథకాన్ని ఇట్లాంటి వాటితో ముడిపెడితే తప్పవుతుంది